ప్రజలు అవసరాల దృష్ట్యా నేటి నుంచి విజయనగరంలో లాక్డౌన్ వేళల్లో మార్పులు చేశామని విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. నేటి నుంచి అమలవుతున్న లాక్డౌన్ సడలింపు సమయంలపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలగట్ల మాట్లాడుతూ కరోనా కేసులు విజయనగరంలో ఎక్కువ అవుతుండటంతో గత 10 రోజుల నుంచి వ్యాపారస్తులు వివిధ రకాల వర్తకులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించారని, అదేవిధంగా ప్రజలు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నుంచి లాక్డౌన్ సడలింపు సమయమును పెంచామన్నారు. ప్రతి ఒక్కరూ అవసరమైతే బయటికి రావాలని ఆయన సూచించారు. వ్యాపార సంస్థలు వాణిజ్య సంస్థల్ని మూతవేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 8 నుంచి 12 గంటల వరకు షాపులు తెరుచుకోవడానికి పెర్మిషన్ ఇమ్మని కోరితే మరి ఎస్పీ గారు కలెక్టర్ గారికి చెప్పి వాస్తవానికి 31వ తారీఖు వరకు లాక్డౌన్ చేస్తాము, స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసివేస్తామని చెప్పినప్పటికీ చిన్న చిరు వ్యాపారస్తులు 10 రోజులకే ఇబ్బందులు పాలవటం, మరి అలానే కూలీ నాళీ చేసుకొని మార్కెట్ మీద ఆధారపడి ఉన్నవారు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరి కొంతమంది వచ్చి వారి తాలూకా సాధక బాధకాలు చెబితే జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారితో సంప్రదించి ఈరోజు నుంచి 8 నుంచి 12 గంటల వరకు వాణిజ్య సముదాయాలు తెరుచుకోవడానికి మరి కలెక్టర్ ఆమోదం తెలియజేశారు. గత 10 రోజులుగా వ్యాపారస్తులు ఏ ఆలోచనతో అయితే ఈ కరోనా కట్టడికి వారి ప్రయత్నంగా వారు చేసిన కృషిని ప్రజలందరూ గమనించాలని, వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము వ్యాపారాలు మూసివేస్తాం, మా లాభాలు మానుకుంటామని చెప్పిన పరిస్థితిలో ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు అంటే మన విజయనగరం ప్రజలకి ఈ కరోనా వ్యాధి వైరస్ ప్రబలకుండా ఉండాలన్న ఆలోచనతో చేస్తున్నారు.